హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇటువంటి చిన్న పర్సులు కానీ హ్యాండ్ బ్యాగులు కానీ జిప్ హోల్డర్ అనేది పోతే మనము వాడుకోవడానికి ఈజీగా ఉండదు అనేసి పక్కన పడేస్తాం కదండీ సో మనం వీటిని మరలా మనం తిరిగి అయితే వాడుకోవచ్చండి ఇలా ఒక పిన్నీస్ని అయితే తీసుకొని ఇలా చూపించిన విధంగా జిప్పు కనుక పెట్టుకున్నట్లయితే మనం తిరిగి మన పర్సును కానీ హ్యాండ్ బ్యాగ్ను కానీ తిరిగి మనమైతే ఈజీగా వాడుకోవచ్చండి చాలా సింపుల్ టిప్ అండి మీకు కూడా వర్క్ అవుతుందని షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి మరొక టిప్ అండి మన అందరి అద్దం అయితే ఉంటుంది కదండి అద్దం అనేది పగిలిపోయిన తర్వాత మనము పక్కన పడేస్తూ ఉంటాము అద్దాన్ని కూడా మనం ఏ విధంగా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చూపించిన విధంగా బ్యాక్ సైడ్ క్యాప్ అయితే తీసేసుకొని మన దగ్గర ఫొటోస్ అయితే ఉంటాయి కదండీ సో ఆ ఫొటోస్ని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ క్యాప్ పెట్టేసుకుంటే ఎంతో ఈజీగా సింపుల్గా ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా మనం ఫోటో ఫ్రేమ్ను అయితే తయారు చేసుకోవచ్చండి పగిలిపోయిన అద్దాన్ని కూడా ఈ విధంగా అయితే రీయూజ్ చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇలా టేబుల్ పైన పెట్టుకోవచ్చు షెల్ఫుల్లో పెట్టుకోవచ్చండి షోకేస్లో కూడా పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేనైతే ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను మన ఇంట్లో ఉండే వాటితో మనం ఈజీగా ఫోటో ఫ్రేమ్ని అయితే తయారు చేసుకోవచ్చండి చూడండి చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి ఉల్లిగడ్డలు అనేవి మనం కట్ చేసినప్పుడు పైన ఈ విధంగా అయితే నల్లగా ఉంటే వాష్ చేసుకొని మాత్రమే వాడుకోవాలండి ఈ విధంగా అయితే కట్ చేసుకొని వాడుకోకూడదు హెల్త్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి మనం ఎక్కువ మొత్తంలో ఉల్లిగడ్డలు కనుక తెచ్చుకున్నట్లయితే ఇలా ఉల్లిపాయల పైన కొద్దిగా పొట్టునైతే తీసుకోవాలండి పాడైపోయిన ఉల్లిగడ్డలు కూడా ఉంటాయి కదండి సో వాటినైతే పక్కన పడేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఒక స్టాండ్లో టిష్యూస్ వేసుకొని అయితే మనం ఉల్లిపాయలు అయితే స్టోర్ చేసుకోవచ్చండి టిష్యూస్ లేకుండా న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చండి సో పాడైపోయిన ఉల్లిపాయలు మాత్రము తీసేసుకోవాలండి వాటి వల్ల పక్కనున్న ఆనియన్స్ కూడా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ కలిపి పెట్టకూడదండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే కలిపి పెట్టుకోవచ్చండి ఒక స్టాండ్లో ఈ విధంగా మన దగ్గర బస్తాలు అయితే ఉంటాయి కదండి సో ఈ విధంగా బస్తాల పైన కూడా మనం ఉల్లిగడ్డలు అనేవి స్టోర్ చేసుకోవచ్చండి ఇలా చిల్లులు గిన్నెలో కూడా అండి ఎయిర్ టైట్గా ఉండే కవర్స్లో మాత్రం పెట్టకూడదండి ఉల్లిపాయలు అనేవి పాడైపోతాయి సో ఈ విధంగా అయితే మనం ఉల్లిపాయన స్టోర్ చేసుకోవచ్చండి ఉల్లిగడ్డలు అనేవి ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదండి మనము చాకుతో కానీ ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు చాలా లావుగా అయితే వస్తాయి కదండి ఎటువంటి పీలర్ కానీ కత్తిపీట కానీ కట్టర్ కానీ వాడకుండానే మనము ఉల్లిపాయలని అయితే చాలా సన్నగా కట్ చేసుకోవచ్చండి ఇటువంటి పొటాటో స్లైసర్ని తీసుకొని ఉల్లిపాయని సగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా పొటాటో స్లైసర్తో స్లైస్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా సన్నగా వస్తాయండి మనం కర్రీలో వేసినా కూడా త్వరగా ఉడికిపోతాయండి పెరుగు చట్నీలో కూడా చాలా ఈజీగా వాడుకోవచ్చు మనము బగారా రైస్ చేసినప్పుడు కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఎక్కువ మొత్తంలో ఉల్లిగడ్డలు కట్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అయితే చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా మనము ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు అయితే తక్కువ టైంలో కట్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా మన కర్రీస్లో కూడా చాలా త్వరగా ఉడికిపోతాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మరొక టిప్ అండి మనకి ఈ విధంగా గిన్నెలు అయితే ఉంటాయి కదండి మన అందరి ఇళ్లలో చిన్న గిన్నెలు కానీ పెద్ద గిన్నెలు కానీ చిన్న హోల్స్ అయితే పడిపోతూ ఉంటాయి అవి కొన్ని రోజులు వాడిన తర్వాత సో ఇలా హోల్స్ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక నెయిల్ పాలిష్ని అయితే తీసుకొని ఆ హోల్ పైన వేసుకొని ఆరనివ్వాలండి నెయిల్ పాలిష్ అనేది సో తర్వాత అయితే మనం ఈజీగా వాడుకోవచ్చండి ఈ గిన్నెలను లేదు అంటే పెద్ద హోల్ కనుక ఉన్నట్లయితే ఎంసీలను దొరుకుతుందండి బయట స్టీల్ క్షామాల షాపుల్లో అయితే దొరుకుతుందండి సో ఇలా ఎంసీ పెట్టుకొని కూడా మనము వాడుకోవచ్చండి చిన్న హోల్స్ అయితే నెయిల్ పాలిష్తో పెట్టి వాడుకోవచ్చు అండి చాలా ఈజీగా వాడుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి మనం ఛార్జర్ పిన్ పాయింట్ అనేది ఒక్కోసారి తొందరలో మనం రాంగ్ పెట్టేస్తూ ఉంటాం కదండి సో ఈ విధంగా ఒక నెయిల్ పాలిష్ని తీసుకొని మనం చిన్న మార్క్ కనుక చేసుకున్నట్లయితే మనకి ఛార్జర్ పాయింట్ అనేది ఇటు సైడ్ పెట్టాలో ఈజీగా తెలుస్తుందండి ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మరొక టిప్ అండి మనం తెచ్చుకున్న పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ కనుక ఫాలో అయితే పచ్చిమిర్చిలు అనేవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ముందుగా మనం తెచ్చుకున్న పచ్చిమిర్చీలు కూడాను కూడా అయితే వలిచేసుకోవాలండి ఈ విధంగా చూపించిన విధంగా అయితే తొడిమలన్నింటినీ చేసుకోవాలి ఈ వలుచుకున్న పచ్చిమిర్చీలను ఒక కాటన్ బ్యాగ్లో కానీ లేదు అంటే వెజిటేబుల్స్ స్టోర్ చేసుకున్న బ్యాగ్స్ ఉంటాయి కదండి కూరగాయలు వేసుకున్న బ్యాగ్స్ సో ఆ బ్యాగ్లో కనుక వేసుకున్నట్లయితే పచ్చిమిర్చీలు అనేవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఈ వెజిటేబుల్ స్టోరేజ్ బ్యాగ్స్ బయట షాప్స్లో దొరుకుతాయండి మేమైతే ఎప్పటి నుంచో ఈ బ్యాగ్స్ని యూజ్ చేస్తున్నానండి చాలా రోజుల వరకు అయితే పచ్చిమిరపకాయలు అనేవి ఫ్రెష్గా నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఈ బ్యాగ్లో పెట్టుకొని ఫ్రిజ్లో కనుక పెట్టుకున్నట్లయితే చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయండి ఈ టిప్ కూడా యూజ్ అవుతుందని మీకు షేర్ చేస్తున్నానండి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్